మొన్న ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఫోన్ చేశారు ఫోన్ చేసి ఈ జియో పొలిటికల్ డెవలప్మెంట్స్లో భాగంగా భూటాన్ వాడు సడన్గా చైనా వైపు ఎందుకు వెళుతున్నాడు అంటే ప్రో చైనా వెర్షన్ని మాట్లాడుతున్నాడు సడన్గా ఈ మార్పు ఏంటి అంటే భూటాన్ అంటేనే భారతదేశం యొక్క ప్రొటెక్షన్లో ఉండే ఒక దేశం వాళ్లకు అంటూ విడి ఆర్మీ ఉండదు ఇండియన్ ఆర్మీయే భూటాన్లో వెళ్ళి ఆ భద్రతా వ్యవహారాలు చూసుకుంటారు మరి భూటాన్ సడన్గా ఇండియాకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పేసి ఈయన అడిగి అసలు మీ అభిప్రాయం అండి ఎందుకంటే ఇదంతా ఫ్యూచర్ అండి ఫ్యూచర్లో భారతదేశానికి సమస్యలు రావచ్చు దాన్ని ఇవాళే మీరు ఆలోచించాలి మాట్లాడాలి డిస్కస్ చేయాలి అసలు ఈ వ్యవహారాలు ఎటు వెళుతున్నాయని తెలుసుకోవాలి సో ఈ ఉద్దేశంలో ఆయన ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది సో ఇదంతా మీరు గమనించారనుకోండి తరువాతి వీడియోలో అసలు భూటాన్ వాడి ప్రవర్తన ఇలా ఎందుకు మారిందని మాట్లాడదాం కానీ దీని బ్యాక్గ్రౌండ్ చూసారనుకోండి జపాన్ ప్రధాన మంత్రి కిషీద ఈయన మొన్న భారతదేశానికి వచ్చారు బుద్ధ జయంతి పార్కులో మోదీ గారితో కలిసి చాలాసేపు అంటే కొన్ని గంటల సేపు ఇతను మాట్లాడడం జరిగింది పానీపూరీలు తిన్నాడు అలాగే ఇండో పసిఫిక్ పాలసీ ఇదేనండి ఆల్ ఇంపార్టెంట్ ఇవాళ భూటాన్ వాడికి కోపానికి కారణం నా అనాలిసిస్లో ఏంటంటే ఇండో పసిఫిక్ పాలసీ అంటే సుమారు డెబ్బై ఐదు బిలియన్ అమెరికన్ డాలర్స్ ఈ ఇండో పసిఫిక్ పాలసీ అంటే ఇండో పసిఫిక్ రీజన్లు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం జపాన్ చెయ్యబోతున్న ఖర్చులు సో ఈ పాలసీ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఇది భారతదేశానికి ఒక వరము లాంటిది అని చెప్పి మనం మాట్లాడుకోవాలి ఎందుకు అంటే దీన్నే బిగ్ బి అంటారు బే ఆఫ్ బెంగాల్ ఇండస్ట్రియల్ గ్రోత్ బెల్ట్ని అంటారు అంటే జపాన్ వాళ్ళు ఎంత గొప్పగా ఆలోచించారు అంటే జపాన్కి ఇండియాకు మధ్య ఉండే ఈ వ్యాపార లావాదేవీలు మెల్లమెల్లగా ఇండియాను దాటి బంగ్లాదేశ్ దాకా వెళ్ళాలి భూటాన్ దాకా వెళ్ళాలి నేపాల్ దాకా కూడా ఎక్స్పాన్షన్ జరగాలి అంటే ఇప్పుడు మీరు చూసారనుకోండి జపాన్ యొక్క దిగ్గజ సంస్థలు అన్నారంటే మీరు కార్ల కంపెనీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ చూసారనుకోండి మీకు టొయాటా ఉంటుంది సుజుకి మీకు హోండా అలాగే మీకు నిజాన్ లాంటి సంస్థలు మీకు కవాసాకి లాంటి బైకులు ఇలాగా జపాన్ వాళ్ళ వైపు నుంచి చాలా చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఉన్నాయి వీటికి మెయిన్ మార్కెట్ ఇండియా ఇండియాతో పాటు దీన్ని ఎక్స్పాండ్ చేయాలంటే మీరు బంగ్లాదేశ్ దాకా కూడా వెళ్ళాలి ఇదేనండి వీళ్ళ ప్లాన్ సో వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే చూడండి ఇప్పుడు చిటోగ్రామ్ పోర్ట్ అని చెప్పేసి బంగ్లాదేశ్లో ఒక పోర్ట్ ఉంటుంది మీకు దీన్ని భారతదేశంతో కలపాలి ఎలా చెప్తున్నారు బే ఆఫ్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ వరకు మీకు అద్భుతమైన రోడ్లు అంటే ఈ నార్త్ ఈస్ట్ అనబడే ప్రాంతం ఉంచు ఆ విపరీతమైన పొటెన్షియాలిటీ కలిగిన ఒక ప్రాంతము కానీ ఇప్పటి మీరు చూడండి ఎవరు దీని గురించి పట్టించుకోలేదు అంటే రెండు వేల పద్నాలుగు మోదీ గారు వచ్చిన తరువాతే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మీరు మోదీ గారిని వెనకేసుకొస్తూ ఉంటారు మోదీ గారి భజన చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ వీళ్ళు రాస్తూ ఉంటారు మనం మోదీ గారి భజన చేయడం కాదండి భారతదేశానికి భజన చేస్తాం ఎందుకంటే ఇది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించిన దేశము ఇవాళ ఈ దేశం మళ్ళీ తన ఆధిపత్యాన్ని చూపించాలంటే వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువ ఉంటారు సో దానికి ఒక ఇన్స్ట్రుమెంట్గా ఇవాళ మోదీ గారిని మనం చూస్తున్నాం సో ఇప్పుడు ఈ నార్త్ ఈస్ట్ అనబడే ఈ ప్రాంతంలో మీకు రెండు వేల పద్నాలుగులో మోదీ వచ్చిన తరువాత ఎంతలాగా మీకు యాక్టివిటీస్ పెరిగిపోయాయి అంటే డైరెక్ట్గా భూటాన్ సరిహద్దుల్లో ఉండే అరుణాచల్ ప్రదేశ్లో తావాంగ్ దాకా కూడా మనము రైలు మార్గాలు వేసేస్తున్నాం ఇదే ప్రాబ్లం అండి మోదీ అంటేనే మీకు ప్రపంచంలో ఎన్నో సమస్యలు సృష్టించే ఒక వ్యక్తి ఎవరు పట్టించుకొని మీకు నార్త్ ఈస్ట్ చైనా వాడు యథేచ్ఛగా ఇండియాలోకి వచ్చి వాడు వెళ్ళిపోతూ ఉంటాడు ఎవరు అడగరు చైనా వాడిని ఎవరు ప్రశ్నించలేరు ఇవాళ మనం ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించడం కాదండి ఎన్నో మిలిటరీ పోస్టులు డైరెక్ట్గా రైల్వే మార్గాలు మనము అరుణాచల్ ప్రదేశ్ దాకా వేస్తున్నాము అంటే దీన్ని ఎవరు కూడా తట్టుకోరు కాబట్టి ఇప్పుడు ఇంతలాగా మీకు వ్యతిరేకత భూటాన్ వైపు కూడా ఏమైపోయింది లిటరల్గా ఈ భారతీయులు జపాన్ వాళ్ళు కలిసి భూటాన్ దాకా కూడా వచ్చేస్తున్నారు రేపు నా భూటాన్ అనబడే దేశము కూడా ఈ మోదీ చేతుల్లో సేఫ్ కాదు రేపు జపాన్ ఇండియా కలిసి నా భూటాన్ని ఆక్రమించుకుంటే వీళ్ళు కంట్రోల్ చేస్తే నా పరిస్థితి ఏంటి దీనికి చైనానే బెటర్ కదా అన్న ఆలోచనలోకి వాళ్ళు వచ్చారు ఏంటి మీకు అభివృద్ధి కార్యక్రమాలు విపరీతమైన యాక్టివిటీస్ ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ని పెట్టి బంగ్లాదేశ్ని పూర్తిగా ఇండియా కనెక్ట్ చేయాలి అంటే నా లాంటి వాడి మాట అడిగారు అనుకోండి బంగ్లాదేశ్ అంటే ఏంటండి ఇండియాలో ఒకనాటి భూభాగమే కదా ఇప్పుడు షీలాంగ్ నుంచి డైరెక్ట్గా మీరు బంగ్లాదేశ్లోకి వెళ్ళొచ్చు మేము లిటరల్గా బంగ్లాదేశ్ సరిహద్దులో వెళ్ళి లిటరల్గా దేశాన్ని చూసాము ఏంటి దేశము నా దేశంలో ఒక భూభాగం ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ లాంటి దేశాన్ని కూడా ఇండియాతో మీరు కలిపేసుకోవాలి ఆఫ్ఘనిస్తాన్ దాకా మీ సరిహద్దులు ఉండాలి అంత పెద్ద ఒక అఖండ భారత్ను మీరు సృష్టించగలగాలి అలా మనం ఆలోచించాలి అబ్బో అలా కాదు మనం ఇంతలా ఎదిగిపోతే ఇన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగిపోతూ ఉంటే ఎలాగా అని చెప్పి అందరూ భయం అందరికీ భయమేనండి అందరికీ భయమే అలాంటిది ఇవాళ భారతదేశము జపాన్తో కలిసి అస్సాం అనండి త్రిపుర అనండి మిజోరం అనండి ఇక్కడ విపరీతంగా రోడ్ కనెక్టివిటీని పెంచేసి అక్కడి నుంచే మనం అంటే ఏంటి బంగ్లాదేశ్ దాకా డైరెక్ట్గా మన రోడ్లు వెళ్ళిపోతాయి అక్కడేంటి మాటార్బరి పోర్ట్ అని చెప్పి అంటే చిటోగ్రామ్ పోర్ట్ గురించి విన్నాం దాని మీద తీవ్ర స్థాయిలో మీకు ఒత్తిడి ఉంది విపరీతమైన ప్రెషర్ ఉంది ఎందుకంటే ప్రపంచ స్థాయిలో మీకు ఏ దేశం నుంచి మీకు ఆ లాజిస్టిక్స్ జరగాలన్నా చిటోగ్రామ్ పోర్టు గురించి ఆలోచిస్తారు ఈ మాటార్బరి పోర్టు గురించి ఇవాళ మనం ఆలోచిస్తున్నాం ఇండియా జపాన్ కలిసి ఈ పోర్టును మనము డెవలప్ చేయబోతున్నాం ఆల్రెడీ మూంగ్లా పోర్ట్ అని చెప్పి మీకు బంగ్లాదేశ్లో ఉంది దీన్ని ఇండియా కంట్రోల్ చేస్తామంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అలాగే పేరా అంటారు పేరా పోర్ట్ అంటే బంగ్లాదేశ్లో ఉండే పోర్ట్లను అంతా కూడా ఇవాళ ఇండియా జపాన్ కలిసి కంట్రోల్ చేయాలి దానికి కావలసిన ఈ రోడ్ కనెక్టివిటీ అనేది హయ్యెస్ట్ లెవెల్లో వెళ్ళాలి ఇలా బంగ్లాదేశ్ ఎదుగుతుంది ఇండియాలో మీరు చూసారనుకోండి జపాన్ వాళ్ళ పెట్టుబడులు అంటే పెట్టుబడులు అన్నప్పుడు ఈ కనెక్టివిటీని పెంచడానికి ఇండియాలో జపాన్ వాళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అందుకన్నా ఇది ఒక వర లాంటిది ఇలా నార్త్ ఈస్ట్ మొత్తము కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ మీకు ట్రక్కులు ఇలాగే లాజిస్టిక్స్ మనం ఇలా పోర్ట్లను ఇండియాతో జపాన్తో కలిపేసినప్పుడు ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉండే దేశాలకు ఒక రకమైన భయం ఉంటుంది అంటే చైనా వాడిది జీరో డామినేషన్ అండి ఈ ప్రాంతాల్లో ఎక్కడా కూడా చైనా వాడు చెయ్యగలిగింది ఏమీ లేదు కాబట్టి ఇవాళ బూటాన్ని కలిపేసుకుంటున్నాడు చూడు చూడు మోడీ చేస్తున్న పని చూడు ఎలాగ రోడ్లు వేసేస్తున్నాడో ఎంతలాగా మిలిటరీ పోస్టును పెంచుకుంటూ పోతున్నాడో ఎక్కడైతే ఎదుగుదల అంటే ప్రపంచంలో ఎవరు కూడా ఇష్టపడరు అదీను ఇండియా లాంటి దేశము ఇంత అగ్రెసివ్గా ఎప్పుడు మీరు ఒక సాఫ్ట్ పవర్గానే ఉండాలి ఇప్పుడు చూడండి అమెరికా వాడు రష్యా దగ్గర ఆయిల్స్ కొనకండి అని అన్నాడు ఇదే మీకు ఒక రిమోట్ కంట్రోల్ ప్రధానమంత్రి ఉన్నాడు అనుకో బాబాయ్ అమెరికా వాళ్ళు ఆర్డర్స్ వేశారండి మనం ఇక మేర పని చెయ్యకూడదని ఇమీడియట్గా ఆపేస్తారు కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం నా దేశానికి రష్యన్ ఆయిల్ ఇంపార్టెంట్ నువ్వు నువ్వెవరా నన్ను అడగడానికి నా దేశం ఇంట్రెస్ట్ ముందు నువ్వు చెప్పడం ఏంటని చెప్పి మనము ఇవాళ అంటే ఒక ఫియర్లెస్నెస్ అంటాం చూసారా దేనికి భయపడకూడదు భయపడకుండా రూల్స్ ప్రకారము మనము ఏం చెయ్యాలో ఆ పని చేయగలగాలి అదే ఇవాళ మోదీ చెయ్యడం ఇది మీకు ప్రపంచ స్థాయిలో ఎవరికి కూడా నచ్చదు రష్యా వాడికి ఫేవరబుల్గా ఇంతలాను ఆయిల్స్ కొంటూ అమెరికా వెస్టర్న్ దేశాలను ఇలా ఎదిరించడం ఏంటి ఇది తప్పు కదా అని చెప్పి అందరూ కూడా మాట్లాడతారు ఇవాళ జపాన్తో కలిసి మనము బంగ్లాదేశ్ అనబడే దేశాన్ని వాళ్ళ పోర్ట్లను ఇంతలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం అనేది బిగ్ బి అనబడే ఈ ప్రాజెక్ట్ ఉంది చూసారా ఎంత విలువైనది అంటే ఎవరైనా నార్త్ ఈస్ట్ వైపు ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి వంద శాతము తెలుస్తుంది మీకు నార్త్ ఈస్ట్ హైలీ పొటెన్షియల్ ఏరియా కానీ ఇవాళ వరకు మనం ఎటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చెయ్యలేదు రెండు వేల పదిహేను నుంచి మొదలు పెట్టాం మనము డైరెక్ట్ గా ట్రైన్లలో తావాంగ్ దాకా మంచు కొండల దాకా వెళ్ళిపోయే ఒక సదుపాయం ఇవాళ ఇండియాలో ఉంది అంటే ఇదంతా కూడా జపాన్తో కలిసి మనం చేస్తున్న పనులు ఇది ప్రపంచంలో ఎవరికి కూడా నచ్చదు కదా కాబట్టే ఇవాళ ఇన్ని సమస్యలు వస్తున్నాయి కానీ దీన్ని ఆపడం అనేది ఎవరి తరం కాదండి మోదీ కిషీదా క్లియర్గా బంగ్లాదేశ్ ని టార్గెట్ చేసి ఫోకస్ చేసి ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని వీళ్ళు చేస్తున్నారు మరి దీని యొక్క పర్యవసానము దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది కాలమే చెప్పాలి త్వరలోనే పనులంతా కూడా మొదలైపోతాయని చెప్పి స్వయంగా జపాన్కి సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ వాళ్ళు మాట్లాడుతున్నారు మరి మీరు ఆలోచించండి ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ని మనం మనము ఎలా అభివృద్ధి చేయగలము దీనివల్ల ఇండియాకు జపాన్కు ఎన్ని లాభాలు ఉంటాయి ఆలోచించి మీ అనాలిసిస్ పంపించండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్